హాయ్ యుయర్స్ వెల్కమ్ టు శ్రీని టీవీ టాలీవుడ్లో ఒకప్పుడు తన అందచందాలతో పాటు మంచి నటన ప్రదర్శించి అందరి మనసు దోచిన నటి విజయశాంతి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించి లేడీ అమితాబ్ గాను లేడీ స్టార్ గాను పేరు తెచ్చుకున్నారు అయితే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు విజయశాంతి మొదట బీజేపీలో చేరిన ఆమె తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు ఆ తర్వాత పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేశారు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు విజయశాంతి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు రష్మిక జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీలో ఒక కీలక పాత్ర పోషించారు విజయశాంతి అయితే రాజకీయాల్లో ఉండగా ఆమె సినిమాల్లో నటించరని అందరూ భావించారు అయితే అనిల్ రావిపూడి ఆమె కథ వినిపించి మొత్తానికి సినిమాలో నటించేలా ఒప్పించారు తాజాగా సరిలేరు నీకెవరు మూవీతో పదమూడేళ్ల గ్యాప్ను వదిలేసి రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతికి భారీ రెమ్యునరేషన్ ముట్ట చెప్పినట్టుగా టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మికకు మించిన రెమ్యునరేషన్ రాములమ్మకు ముట్టినట్లుగా తెలుస్తోంది దాదాపు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా సమాచారం ఈ సినిమాలో నటించాలని దర్శకుడు అనిల్ రావిపూడి కోరినప్పుడు ఆమె విముఖత చూపించిన విషయం తెలిసిందే అయితే రెమ్యునరేషన్ ఆమెకు ఎక్కువగా ఇవ్వడంతో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలిసింది ఈ సినిమాలో ఆమె పాత్ర పవర్ఫుల్గా ఉంది అందుకే ఈ స్థాయి రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగిందని టాలీవుడ్ టాక్ ఏది ఏమైనా అప్పుడు ఇప్పుడు లేడీ అమితాబ్కి ఎదురే లేదు అనిపించుకుంది విజయశాంతి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి శ్రీని టీవీ